అభిమాన సోదరులారా, ఈరోజు ఖురాన్ గాథలను ఒక గాథతోటి నేను ముందు ఉన్నాను. అది ప్రవక్త లూత్ అలైహిస్సలాం వారి గాథ. ప్రవక్త లూత్ అలైహిస్సలాం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తమ్ముడి కుమారు. ఇబ్ను అఖీ అంటారా, తమ్ముడి కుమారుడు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంని తను విశ్వసించాడు. అలాగే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంతో పాటు ఇల్లు వాకిలిని వదిలి హిజ్రత్ కూడా లూత్ అలైహిస్సలాం చేశారు. అలా హిజ్రత్ చేసిన మీదట అల్లాహ్ సుబ్హానహు తాలా సదూమ్ అనొక ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం అది, ఆ ప్రాంతం వైపునకు హజరత్ లూత్ అలైహిస్సలాం వారిని ప్రవక్తగా చేసి అల్లాహ్ సుబ్హానహు తాలా పంపాడు. అయితే ఆ ప్రాంతపు ప్రజల్లో ఓ దౌర్భాగ్యపు అలవాటు ఉండేది. ఆ అలవాటు ఎలాంటిదంటే, మానవ చరిత్ర గురించి మనం తెలుసుకుంటాం. మానవ చరిత్రలోని అంతకు ముందు ఎవ్వరూ అటువంటి ఒక దుశ్చేష్టకు, అటువంటి సిగ్గుమాలిన పనికి ఎవరు పాల్పడలేదు. అదేమిటంటే, వారు స్త్రీలను వదిలేసి పురుషులతో వారు రమించేవారు. వారి యొక్క కామ కోరికలు అనేవి తీర్చుకునేవారు. కనుక ఎప్పుడైతే లూత్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్ళారో, వారిలో ఉన్న ఆ భయంకరమైన తప్పిదాన్ని ఆయన చూశారు. తన సిగ్గుతో ఆయన నిల్వ నీరు అయిపోవడమే కాకుండా, స్వయంగా అది ఆయన జాతి కూడా కాదు, తన అక్కడ ఆయన పుట్టను కూడా లేదు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అక్కడ ఆయన ప్రవక్తగా చేసి పంపించాడు. కనుక ఆ జాతిని తన జాతిగా భావించాడు, అదేవిధంగా ఆయన ప్రతిపించాడు. కనుక ఎన్నో విధాల తమ జాతి వారిని నచ్చజెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే వారి జాతి వారు అనేక ఆంక్షలు పెట్టడంతో పాటు ఒక ఆంక్ష అది పెట్టాడు. అదేమిటంటే, చూడండి, మేము యువకులకు మరిగాం, అంతే, మాకు పురుషులే కావాలి, స్త్రీల అవసరం మాకు లేదు, సరేనా? కనుక ఏ ఒక్క పురుషుణ్ణి, ఏ ఒక్క వ్యక్తిని బయట నుంచి వస్తే నువ్వు అతిథిగా కూడా చేసుకోకూడదు కనుక నియమాన్ని కూడా ప్రవక్త లూత్ అలైహిస్సలాం వారి మీద వారు పెట్టారు. సరేని, కనుక వీరి యొక్క ఈ చేష్టలు విపరీతంగా పెరిగిపోయేసరికి అల్లాహ్ సుబ్హానహు తాలా అగ్ర దగ్గరుడయ్యారు. ఎందుకంటే జాతి ప్రజలు ఎంత చెప్పినా వాళ్ళు, నువ్వు కావాలంటే శిక్ష తీసుకురా, మేమైతే మారేది లేదు అని వాడు కరాఖండిగా చెప్పేశారు. కనుక ఆయన కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా దువా చేయగా మొదట ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు దైవదూతలు వచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారంటే, ఏమిటి, మీరు ఆ యొక్క సదూమ్ అనే ప్రాంతాన్ని శిక్షించడానికి వెళ్తున్నారా? ఆ సదూమ్ ప్రాంతంలో లూతు కూడా ఉన్నాడు, అంటే ప్రవక్తగా అనగా ఆయన పట్ల అనేది అభిమానం ఉంది కదా, లూతు కూడా ఉన్నారని. అప్పుడు దైవదూతలు ఏమన్నారంటే, మాకు బాగా తెలుసు ఎవరు సదూమ్ ప్రాంతంలో ఉన్నారో, ఎవరు లేవన్న విషయం మాకు బాగా తెలుసు. కనుక వాగ్విదాలు జరిగిన దైవదూతలు అన్నారు, ఈ విషయం ఖరారైపోయింది, అల్లాహ్ ఆదేశం చేసేసాడు, వారిని నాశనం చేయాలని, ఇది జరిగి తీరుతుంది, మీరు వాదించడం మానే. అక్కడి నుంచి బయలుదేరి వారు యువకుల రూపంలో, అందమైన యువకుల రూపంలో నేరుగా వెళ్ళి లూత్ అలైహిస్సలాం వారికి ఇంటిన వారారు. నిజంగా బయట ఉంటే ఆయన బహుశా ఆతిథ్యం స్వీకరించేవాడు కూడా కాదు. అయితే నేరుగా ఇంటికి వెళ్ళిపోయి వచ్చేసిన యొక్క వ్యక్తుల్ని ఇంకా అతిథులుగా స్వీకరించకపోవడం అనేది సంస్కారం కాదు. కనుక ఆయన అతిథులుగా ఆయన స్వీకరించే వారిని స్వీకరించారు. అయితే ఈ విషయాన్ని ఆమెకు స్వామి ద్రోహం తలపెట్టిన యొక్క భార్యమణి ఏం చేసిందంటే, ఊరి వారికి తెలియజేసింది. ఊరు మొత్తం తరలి వచ్చేసింది ఆయన ఇంటి దగ్గర. కానీ నీ దగ్గర ఇలా అందమైన యువకులు వచ్చారని మేము విన్నాము, వారందరు నువ్వు బయటికి పంపి. అప్పుడు ఎంతగానో లూత్ అలైహిస్సలాం విలవిల్లాడిపోయారు. ఎందుకంటే ఒకటి అతిథి, సరేనా, మరి ఆ అతిథుల పట్ల ఇటువంటి యొక్క దుశ్చేష్టకు వీళ్ళు పాల్పడ్డం అనేది తన నిజంగా ఒక సంస్కారం ఉంటుంది కదండి, ఏ విధంగానూ శోభించని విషయంగా అది సహించని విషయంగా ఉంటుంది. కనుక బతిమిలాడారు, అయ్యా ఏమయ్యా మీలో ఒక్కడు కూడా మంచోడ్లేడా, ఇంతమంది అనేది నా యొక్క జాతి ఆడపడుచులు ఉండగా వాళ్ళందరినీ వదిలేసి నా అతిథుల మీద వచ్చి పడ్డారండి మీరు, కనుక వెళ్ళండి వారితో మీరు కోరికలు తీసుకోండి అంటే, వాళ్ళేమారంటే, నీకు తెలీదా ఆడోళ్ళ అవసరం మాకు లేదు, మాకు మగాళ్ళే కావాలి, నీకు తెలియదా విషయం, ఇంతకుముందు చెప్పే వార్నింగ్ ఇచ్చాను నీకు. అదేమిటంటే, నువ్వు ఎవరిని ఏ యువకుడిని కానీ ఏ పురుషుడిని కానీ నువ్వు అతిథిగా చేసుకోవద్దని మేము ఆ వార్నింగ్ ఇచ్చాము. అయినప్పటికీ నువ్వు మా వార్నింగ్ అతిక్రమించావు, కనుక ఇప్పుడు నువ్వే దానికి తన శిక్ష కూడా అనుభవించాలి అని ఆ విధంగా పైపీకి వస్తున్నారు. అయితే వీరు దైవదూతలు అన్న విషయం తెలియదు, కనుక పాపం ఆయన లోన కుమిలిపోతున్నాడు. తన ఆయన నాకు ఏదైనా బలమైన ఒక ఆధారం లేదా,
దాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళని నేను వెనక్కి నెట్టడానికి ఇలాంటి యొక్క తన మద ఏమంటారు తపన అనేది తన లూత అలైహిస్సలాంలో మనకు అక్కడ సమయంలో కనబడుతుంది. అప్పుడు దైవదూతలు కలుగజేసి ఆయన తపనను చూసి దైవదూతలు కలుగజేసుకుని చూడండి మేము సామాన్య మనుషులం కాదు, మేము దైవదూతలము, వారు ఒకవేళ మా దగ్గరికి రావాలనుకున్నా వారు రాలేరు సరేనా అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు కానీ ఇంట్లో దూరడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో జిబ్రీల్ అలైహిస్సలాం వారి ముఖాల మీద ఒక్కటి అనేది ఇచ్చారు. ఇచ్చేసరికి వాళ్ళందరి చూపులు వెళ్ళిపోయాయి, వాళ్ళందరి చూపులు పోయాయి సరేనా. అప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే అంతలా వారికి ఇది శిక్షించబడినప్పటికీ బుద్ధి తెచ్చుకోవాలి కదా, లేదు రేపు వస్తాం, రేపు వచ్చి నీ యొక్క పని పడతాం, రేపు ఉదయం రాత్రి అయిపోయింది అని ఆ నుంచి వాళ్ళు ఏదైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పటికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ఏమనంటే మీరు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోండి, ఈ ఊరిని మేము నాశనం చేయబోతున్నాం, మరి తిరిగి చూడకూడదు, మీరు మీరు బయలుదేరాలంటే తిరిగి చూడదు, మీకు శబ్దాలు వినబడచ్చు, ఏదైతే వినబడచ్చు, మీరు ఎక్కడ తిరిగి చూడదు, వెళ్ళిపోండి. కానీ ఎక్కడికి వెళ్ళాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు, ఆ ప్రకారం వారు బయలుదేరేసి వెళ్ళిపోయారు. కనుక ఆ ఊరు మొత్తాన్ని జిబ్రీల్ అలైహిస్సలాం పైకి ఎత్తారు. ఎంతవరకు అంటే ఆకాశములున్న దూతలు వారి శబ్దాలు విన్నారు. అంత పైకి తీసి ఆ మొత్తం ఊరిని ఏం చేశారంటే తిప్పి పడేశారు. కనుక వారి మీద తన రాళ్ల వాన కూడా కురిపించబడింది. ఆ రాళ్ళు అంటే నిప్పుతో నిండిన రాళ్ళు అన్నమాట. ప్రతి రాయి మీద వ్యక్తి పేరు రాయబడి ఉంది. ఎందుకంటే కొందరు ఇక్కడ ఉన్నారు, కొందరు ప్రయాణానికి వెళ్ళారు. అలా ఆ వచ్చిన రాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అక్కడక్కడ వాళ్ళ మీద పడి వాళ్ళని నాశనం చేసేయడం అనేది జరిగింది. అంటే ఒక్క వ్యక్తి కూడా లేకుండా ఆ మొత్తం ఊరిని అనేది భస్మీపటం చేసేయడం జరిగింది. కనుక ప్రస్తుతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాతి తరాల వారి కోసం కూడా గుణపాఠంగా నేను దీన్ని ఉంచుతానని చెప్పాడు. కనుక నేడు కూడా డెడ్ సీ అని దేన్నైతే మనం అంటాము అదే ఆ 80 కిలోమీటర్ల ఈ ప్రాంతం ఏదైతే ఉందో అదే సదూమ్ అనే పట్టణం. అదే సదూమ్ అనే పట్టణం నేటికి అది గుణపాఠంగా ఉంది. కనుక ఇస్లాం ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఇలా తన స్వలింగ సంపర్కానికి పాల్పడిన స్త్రీ అయినా పురుషులైనా ఇస్లామీ ఆదేశం ఏంటంటే చంపేయాలి. ఇస్లామీ ఆదేశం అంటే అలాంటి వ్యక్తులు తెలిసినట్లయితే వాళ్ళని చంపేయాలి. ఇమాం అలీ రజల్లా గారిని తీసుకున్నట్లయితే ఆయన ఎవరంటే వాళ్ళని కాల్ చేయాలి అన్నారు. మరి కొంతమంది పండితులు ఏమంటే ఎక్కడైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి నుంచి వాళ్ళని తోసేయాల. అంటే దీన్ని బట్టి ఏం తెలుసు అంటే ఇక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. శిక్ష విషయంలో భిన్న అభిప్రాయం శిక్షించకూడదు అనే భిన్న అభిప్రాయం ఎక్కడా వినబడదు. అన్ని చోట్ల అనేది ఒకే విధమైన అభిప్రాయం ఉంది. కనుక ఇది ఎంత భయంకరమైన నేరమైన విషయాన్ని మనం గమనించాలి సరేని. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే ఏ జాతిలోనైతే ఈ స్వలింగ సంపర్కం చోటు చేసుకుంటుందో ఆ జాతిలో భయం చోటు చేసుకుంటుంది, ఆ జాతిలో విపరీతమైన యొక్క నొప్పులు మొదలవుతాయి, రకరకాల నొప్పులు మొదలవుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడే తెలియజేశారు. నేడు కనుక మనం తీసుకున్నట్లయితే ఏడ్స్కి దాదాపు 60-70% కారణం మనం తీసుకున్నట్లయితే 70% కారణం ఏంటి, స్వలింగ సంపర్కం, వేరే దేని లేదు. కనుక దీనివల్ల ఎన్ని నొప్పులు వస్తాయంటే దాన్ని అనుభవించే వ్యక్తిగా తెలుస్తున్నప్పు అన్యులకు తెలియ గమనించాల్సిన విషయం. కనుక మనం ఇలాంటి యొక్క చర్యలకు మనం దూరంగా అల్హమ్దులా ఉన్నాం. అయితే మన యొక్క పరిసరాల్లో, మన యొక్క పరిచయస్తులో, మన యొక్క ఊరి వాళ్ళలో ఎవరిలోనైనా ఇలాంటి యొక్క చెడు యొక్క చేష్ట ఉంది అంటే మన యొక్క సామాజిక యొక్క స్పృహ అని మనం దాన్ని చెప్పుకోవచ్చు, బాధ్యత అని మనం చెప్పుకోవచ్చు, లేదంటే అల్లాహ్ మీద అల్లాహ్ మన మీద మోపిన బాధ్యత మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తుల యొక్క చెయ్యి పట్టి మనం ఆపాల్సి ఉంది, వారిని హెచ్చరించాల్సి ఉంది, అల్లాహ్ గురించి తెలియజేసి నరకాలని నుండి వారిని భయపెట్టి అటువంటి యొక్క దుశ్చేష్టకు అటువంటి యొక్క సిగ్గుమాలిన పనికి వారికి దూరంగా ఉంచే ప్రయత్నం మనం చేయాల్సి ఉంది. అన్యలా మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు స్వలింగ సంపర్కులకు సంబంధించి చర్చీలలో పెళ్లిలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అనేది తన చట్టపరంగా అనేది తమ హక్కును సాధించుకునే ప్రయత్నంలో ఉన్నారు. భారతదేశం ఒకసారి అటువంటి యొక్క వెసులుబాటు కూడా ప్రసాదించింది అనే విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ వీటన్నిటి నేపథ్యంలో మనం తన మన యొక్క నైతిక బాధ్యతను వహిస్తూ మనల్ని మనం పట్టుకోవడమే కాకుండా మన సమాజంలో ఉన్న అన్యుల్ని కూడా మనం కాపాడే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు మనందరికీ అటువంటి సద్భాగ్యాన్ని కలుగజేయడంతో పాటు అటువంటి యొక్క చెడు వ్యక్తుల సావాసం నుండి అల్లాహ్ మనల్ని కాపాడని మనం పూర్వకంగా వేడుకుందాం. ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అస్సలాము అలైకుం.